బ్యాంక్ మేనేజర్ సేవని పాటి పెడుతుంటే ఎవరన్నా చూసారా? కలెక్టర్ చూసింది. కొంత ముంచో కదరా, ఆమెను కూడా లేపేయాలని చూస్తే బాలమురళి గారు అడ్డం పడ్డాడు. దట్స్ నాట్ మై మిస్టేక్. ఓకే, మటర్ అంటే మాంసం పకోడీ అనుకున్న వేటి కరకర్ణాలు మింగేసేయటానికి. ఇడియట్, డెఫినెట్ గా బాలమురళి నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తాడరా, వెంటనే అండర్ గ్రౌండ్ వెళ్ళిపో. వచ్చేసినారు కదా, ఇది లగెత్తు. అత్తారింటో కళ్ళు వచ్చినట్టు ఏమిటిది? శనుగడు ఎక్కడ? ఇక్కడ ఎందుకుంటాడు? మక్కలు ఎరగదంతే తెలుస్తుంది, ఎక్కడుంటాడు? ఇప్పుడు మన స్పీడు బ్రేకులు లేని బండిలా ఉంది, అడ్డొచ్చామంటే ఫ్రంట్ టైర్ కింద పచ్చడైపోతాం. దాని బెడ్రూము. రత్నాలు పట్టుకోవడానికి రాలేదు బే, నేను రౌడీ నా కొడుకు కోసం వచ్చాను. చెప్పు, శీనుగాడు ఎక్కడున్నాడో చెప్తావా, తల తీసుకెళ్ళిపోమంటావా? చెప్పదు, చెప్తా. 5 నిమిషాల క్రితం ఇక్కడికి వచ్చి పారిపోయాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దేశమంతా తిరిగేది లారీ డ్రైవర్లే. మేము తరుచుకుంటే అండర్ గ్రౌండ్ లోనే కాదు, ఆకాశంలో ఉన్న శీనుగాడిని పట్టుకుంటాం, చట్టానికి అప్ప చెబుతాం. ఏమిటిది? నువ్వు డ్రైవర్ కాదు గురు, డైనమెటిక్ కలెక్టర్ గారిని కాపాడి మన డ్రైవర్ కులం పరువు నిలబెట్టావు. కానీ ఆ శీనుగాడు కలెక్టర్ గారి ప్రాణం తీయబోయి డ్రైవర్ కులం పరువు తీశాడు. ఈ రోజు నుంచి 1000 కళ్ళతో వెతుకుదాం వాడికి గొయ్యి తీయడానికి. అట్టా గురు. ఏంటిది మామా, కలెక్టర్ గారిని కాపాడినందుకు ఊళ్ళో వాళ్ళ కళ్ళన్ని నీ మీద పడ్డాయి. రాత్రికి దిష్టి తీయాలి, భోజనానికి వచ్చే కోడి కోసి కడుపు నిండా పడతాను. వస్తాను. వడ్డించవే చిక్కని పాలిచ్చి పక్కేయవే జరదా జయమ్మ చిలకలీయవే పడకవేయవే
ఓహో ఓహో తెల్లకొక సోకులన్నీ గిల్లనింపు తెల్లవార్లు తీయనైన ముచ్చటవ్వు ముద్దు ముద్దు ఊసులాడి దగ్గరవ్వు ముద్దు గుమ్మ బుగ్గబూర తుంగనివ్వు పర్వమే పరిస్తే పదునుగా గెలుస్తా కచ్చబెట్టు అన్నీ సర్దిపెట్టు ముక్కకు ముద్దిచ్చి వడ్డించవే చిక్కని పాలిచ్చి పక్కేయవే జరదా జయమ్మ చిలకలీయవే పడక వేయవే అరకోడి కూరుండి ఉంచానురా కొర మీను పులుసుండి దాచానురా రుచిగా లలిత లారీ డ్రైవర్ కి ఏమైనా దెబ్బలు తగిలాయా బాబు పాప నేను అతన్ని గురించి అడుగుతుంటే మీరు బాబు పాప అంటారేమిటి తగలలేదు డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా మేము వెళ్లేసరికి శవాన్ని మాయం చేశారు నిన్ను హత్య చేయబోయిన వాడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు ఈ హత్య ఎంత జరిగిందో ఎవరు చేయించారో 24 గంటల్లో అన్ని వివరాలు నా ముందు ఉండాలి లలిత నువ్వు రెస్ట్ తీసుకోవాలి ఎస్పీ గారు ఎస్ మేడం దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఓకే మేడం సిస్టర్ మా పిల్లలు ఎలా ఉన్నారు బలయ్య నీకోసం ఎవరు వచ్చారో చూడు కూర్చొని పట్టరా కలెక్టర్ గారు కలెక్టర్ గారా నమస్కారం కలెక్టర్ గారు నమస్తే మీరు ఇక్కడికి అంకుల్ కూర్చోండి రండి కూర్చోండి కూర్చోండి అమ్మా బాలమురళి నువ్వు మా కుటుంబానికి చేసిన మేలుకి ఒక కలెక్టర్గా నిన్ను అభినందిస్తున్నా ఒక తల్లిగా నీకు కృతజ్ఞతలు చెప్తూ ఏమిటి ఏమైంది ఏం లేదమ్మా మీరు కూర్చున్న కుర్చీకి మూడే కాళ్ళు ఏమనుకోకండి అమ్మా 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 తప్పైపోయింది కూర్చోండి అమ్మా నమస్కారం అమ్మా చెప్పండి అయ్యా మీ సమస్యలు ఏమిటో ఈ దిక్కది డ్రైవర్ పేట మొత్తాన్ని ముంచిందమ్మా అవునమ్మా సొంతంగా ఓనర్లు అయిపోదురు అని పిలిచి డబ్బు నగలు తీసుకెళ్లి బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం దగ్గర పెట్టించాను ఇప్పుడు ఇవ్వలేదని వాడు అడ్డం తిరిగాడు కేసు ఎందుకు పెట్టలేదు పెట్టామండి అసలు వాడు ఇంటికి వస్తే కదా 4 రోజులుగా తాళం వేసే ఉంది ఆడి జీతం ఎంతో జీవితం ఎంతో ఈ టీవీలు ఫ్రిడ్జ్లు చూస్తేనే తెలుస్తుంది రండి ఇదేమిటి ఇతని ఫోటో ఎక్కడుందే వాడే బ్యాంక్ మేనేజర్ అమ్మా ఓ గాడ్ నేను చూసి నితన్ సమాన్ని బ్యాంక్ మేనేజర్ లారీ డ్రైవర్ల డబ్బు కాజేస్తే ఇతన్ని ఎంత చంపారు ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు సీను గారు ఇక్కడ ఉన్నాడు డబ్బు కోసం సీనే ఆ బ్యాంక్ మేనేజర్ని చంపుతాడు మిమ్మల్ని చంపబోయాడు అతను ఏ లారీతో అటాక్ చేశాడో ఆ లారీ ఓనర్ ఎవరో వివరాలు సేకరించలేదా ఆ లారీ రంగనాయకుంది అంతకు ముందే తన లారీని శ్రీను అనే వ్యక్తి తీసుకు పారిపోయాడని అతను కేసు పెట్టాడు అంటే బ్యాంక్ మేనేజర్ హత్య జరుగుతుందని రంగనాయకులకు ముందే తెలుసు అన్నమాట నాకేం తెలియదు ఓపెన్ ద ఫైల్ మీరేమన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని ఆ ఫోటో దిగారా హత్య చేసే ముందు హాస్పిటల్లో పడుకోవటం
పథకాలు వేసే ముందు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం క్రిమినల్స్కే తెలుసు. నేను క్రిమినల్ కాదు, పెద్ద మనిషిని. పెద్ద మనిషిని అని డ్రైవర్ పేటలో శుద్ధ ముఖతో రాస్తారా? మీరు నన్ను అవమానిస్తున్నారు. మీరు చట్టాన్ని అవమానిస్తున్నారు. కేవలం ఫోటో దిగినంత మాత్రాన చచ్చిన వాడికి చంపిన వాడికి నాకు ఏదో లింక్ ఉన్నట్టేనా?